నమస్తే, నేను సంతోషి. మీరు చూస్తుంది ఏసీటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇళ్ల కాలనీలలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ. కొత్తూరు ఇళ్ల కాలనీని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. జులై నెలాఖరుకు యూనిట్ల స్థాపన పూర్తి చేయండి, సంక్షేమ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు. ఉప ముఖ్యమంత్రికి వినతుల వెల్లువా, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. పారదర్శకంగా గ్రామ వాలంటీర్ల నియామకం, అధికారులను ఆదేశించిన కలెక్టర్ ముత్యాలరాజు. చిరస్మరణీయుడు ఎస్వీ రంగారావు జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విగ్నాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018న ఎస్ఎంఆర్ వైభవం డిటీసీపీ లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వివరాలకు వెళ్తే, ఏలూరు సమీపంలోని కొత్తూరు, మాదేపల్లి, కొమడవోలు గ్రామాలలో పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్ల కాలనీలలో చోటు చేసుకున్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఏలూరు సమీపంలోని కొత్తూరులోని ఇళ్ల కాలనీని బుధవారం ఆయన పరిశీలించారు. కాలనీ మొత్తం తిరిగి మౌలిక సదుపాయాల కల్పన విషయంలో చోటు చేసుకున్న నిర్లక్ష్యాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, రోసయ్య ముఖ్యమంత్రి హోదాలో 8 ఏళ్ల క్రితం ఈ కాలనీకి శంకుస్థాపన చేశారని, అయితే గత ప్రభుత్వం పూర్తిగా ఈ కాలనీని నిర్లక్ష్యం చేయడంతో కాలనీకి మౌలిక వసతులు కల్పించక పాడుబడిన రీతిలో ఉందన్నారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లను కొంతమంది ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారని, ఇటువంటి స్థితిలో లబ్ధిదారులు అన్యాయం అవుతున్నారని, కావున ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంలో విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి నిజమైన లబ్ధిదారులకు పూర్తిస్థాయి న్యాయం చేస్తామని ఆళ్ల నాని చెప్పారు. ఈ కాలనీలో 2 దశలలో మంజూరు చేసిన 1,126 ఇళ్లు నిర్మాణం చేయాల్సి ఉండగా 200 ఇళ్లు కూడా పూర్తి కాలేదని, దీనితో ఈ కాలనీలో నివాసం ఉండడానికి పేదలు కూడా ముందుకు రాలేదన్నారు. ఇటువంటి స్థితిలో ఈ కాలనీలో మౌలిక వసతులు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యం కల్పించడానికి అధికారులు యుద్ధ ప్రాతిపదికపై ప్రణాళికలు సిద్ధం చేస్తే అవసరమైన నిధులను తీసుకువస్తారని ఆళ్ల నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, మధ్యాహ్నపు బలరాం, బొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు, నిరసు చిరంజీవి, ఏలూరు తహసీల్దార్ బామా పీడి, ఆర్డబ్ల్యూఎస్ గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. మిగిలినవి 660. వాడు మనుషులు అన్నా వాడు కుటుంబము వాళ్ళ చుట్టాలు ఎవరో ఒకళ్ళు శిథిలం అయిపోకుండా ఉండాలి. ఓకే, అది తక్కువ నెంబరే ఉంది కాబట్టి వెరిఫికేషన్ కూడా మీకు పెద్ద ఇబ్బంది కాదు. తర్వాత ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళకి అసలు కనీసం పట్టా ఇచ్చి ఆ ఇల్లు ఓనర్కి సంబంధించే ఉంటా ఉన్నారా? ఖాళీగా ఉన్నారని ఆక్యుపై చేసుకున్న వాళ్ళు కొంతమంది, అంటే వాడు అద్దెకి ఇచ్చిన ఓకే, వాడు చుట్టం ఉన్నా ఓకే, వాడు కన్సెంట్తో ఉన్నారా లేదా? అంటే అదే బెనిఫిషరీ కన్సెంట్ లేకుండా ఇప్పుడు ఎవరు పోపులు రోడ్డు మీద పోతే వాళ్ళు పోతూ ఉంటారు. వాళ్ళకి ఇల్లు లేక గూడు లేక ఏం చేస్తారంటే ఉన్నది ఏదో కొంచెం సున్నం వేసుకుని కొంచెం టోరింగ్ చేసుకుని ఉంటూ ఉన్నారు. వాళ్ళు మనం ఏం తప్పు పట్టక్కర్లేదు. అటువంటి లిస్టు కూడా మనకు ఒకటి కావాలి.
తగ్గి తర్వాత మళ్ళీ మనం దాన్ని సెపరేట్ చేసే కార్యక్రమం. మీరు ఏ హాస్పిటల్లో చేయించుకుంటారు? ఏంటి మీకున్న ఇబ్బంది అంటే ఇక్కడ నుంచి ఏం తెలియట్లేదు సార్. రిపోర్ట్ నేను చెప్తాను. నువ్వు మీ రిపోర్ట్ తీసుకుని నాతో పాటు వచ్చేయండి. నేను నీకు ఆశ్రమ హాస్పిటల్లో దాక్కుంటే నేను రేపే జాయిన్ అవుతాను హాస్పిటల్లో. సరేనా? రేపే జాయిన్ చేస్తాను హాస్పిటల్లో. నాతో పాటు ఒక మనిషి వచ్చేసండి రిపోర్ట్లు తీసుకొచ్చి. ఏం కావాలి? ఏం కావాలి? నీకు పిల్లల చదువులకు కూడా నేనేం చేయాలో చెప్తాను. ఇలో పేద నచ్చవసరం ఇలో పేద పిల్లల చదువులన్నీ కూడా ప్రభు సొంతం అనేది ఇద్దామని ఒకసారి తర్వాత ఏం కాదని చెప్పేస్తున్నారు సార్. నేను పూర్తిగా మీరు చెప్తే అది నిజమా కాదు నేను కను. ధైర్యం. నువ్వు రేపే ముందు హాస్పిటల్ జాయిన్ అయ్యి నాకు డైరెక్ట్ గా ఇచ్చిన కన్సల్ట్ కావాలి. నీ ఫోన్ నెంబర్ తీసుకో. ఫోన్ నెంబర్ తీసుకుని కన్సల్ట్ నువ్వు ఎవరికి తిరుగు ఆ పెన్షన్ ఇచ్చే బాధ్యత ఈ 8వ తారీఖున ఆ పెన్షన్ వెళ్ళి ఇవ్వాలి. జిల్లాలో జులై నెలాఖరు నాటికి వివిధ కార్పొరేషన్ల పరిధిలో మంజూరు చేసిన యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. తన కలెక్టరేట్లో బుధవారం జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2016-17 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మంజూరు చేసిన యూనిట్లను ఈ నెలాఖరుకు ఏర్పాటు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. మెప్మా ఆధ్వర్యంలో బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకపై సంక్షేమ పథకాల యూనిట్ల స్థాపనకు సంబంధించి నియోజకవర్గం వారీగా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఉండి ఎమ్మెల్యే కె రామరాజు, ఎల్డీఎం రామచంద్రరావు, ఐటీడీఏ పీఓ హరీంద్రియ ప్రసాద్, ఆర్డీఐ ఏజీఎం ఫణిరాజ్, నాబార్డ్ డీడీఎం రాంప్రభు తదితరులు పాల్గొన్నారు. But coming to Ravi, it is 97%. Sir,
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి బుధవారం వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గ పరిధి నుండి వచ్చిన ప్రజలు ఆయనకు వినతి పత్రాలు సమర్పించి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల అధికారులు, సంఘాల ప్రతినిధులు ఆయన్ను కలుసుకున్నారు. ప్రజల వినతులపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, బొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు, ఎన్ సుధీర్ బాబు, డాక్టర్ దిరిసాల వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ వాలంటీర్ల నియామకంలో పూర్తి పారదర్శకత పాటించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశించారు. తన కలెక్టరేట్ నుండి బుధవారం ఎంపీడీఓలు తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. గ్రామ వాలంటీర్ల నియామకానికి అందిన దరఖాస్తులను సంబంధిత ఎంపీడీఓలే స్వయంగా పరిశీలన చేయాలన్నారు. రానున్న 2 రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఎప్పటికప్పుడు వాటిని పరిశీలన చేయాలని, ఈ ప్రక్రియను జూలై 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. జూలై 11వ తేదీ నుండి 25వ తేదీ వరకు గ్రామ వాలంటీర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంటర్వ్యూలకు జిల్లా స్థాయి అధికారులను కూడా కమిటీలలో నియమించడం జరుగుతుందని, ఈ దృష్ట్యా గ్రామ వాలంటీర్ల ఎంపికకు సంబంధించిన నియమ నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సమయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన 2 పంచాయతీ సిబ్బందిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. పెదవేగి మండలం నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఎస్ఎస్ శ్రీనివాస్, జగదీష్ కుమార్లు పంచాయతీ సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్ సమయంలో క్రమశిక్షణ రాహిత్యంగా సెల్ ఫోన్ వినియోగించడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. సదరు సమయంలో సమీక్షించే అంశం గురించి వారిని కలెక్టర్ ప్రశ్నించగా వారి నుండి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో కలెక్టర్ వారిని బాధ్యత రాహిత్యంగా విధులు నిర్వర్తించినందుకు వీరిపై చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆర్ విక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ వి నాగార్జునసాగర్, ద్వామా పీడీ సిహెచ్ మాలకొండయ్య, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ అమరేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొందరు నటులు తనువు చాలించిన చరిత్రలో నిలిచిపోతారని విశ్వవిఖ్యాత ఎస్వి రంగారావు ఆకోవకు చెందిన నటుడని మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేర్కొన్నారు. ఎస్వి రంగారావు 101వ జయంతి సందర్భంగా ఇక్కడకు సమీపంలోని కలపర్రు వద్ద ఉన్న ఎస్వి రంగారావు కాంస్య విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎస్వి రంగారావు అని పేర్కొన్నారు. ఆయన ఖ్యాతిని నేటి తరం వారికి తెలియజేయడానికి గత ఏడాది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరింపచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్వీఆర్ మనవళ్లు ఎస్వీఎల్ఎస్ రంగారావు, ఎస్వి రంగారావు తదితరులు పాల్గొన్నారు. నూట ఒకటో జయంతి సందర్భంగా మరి ఆయన అభిమానులు అందరూ కూడా వివిధ ప్రదేశాల్లో కూడా ఒక పండుగ దినం కింద చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇక్కడ పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులు కాక అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎస్వీఆర్ అభిమానులందరూ కూడా ఆ రోజున అనేక చోట్ల నుంచి కూడా వాళ్ళ యొక్క సందేశాలు కూడా పంపించారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ అరుదుగా పుట్టేటువంటి ఇటువంటి నటులు వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మనుషులు బతుకున్నంతకాలం కూడా వాళ్ళు జీవించుంటారనే దానికి ఉదాహరణే ఎస్వీఆర్ అని చెప్పి సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయన పెద్ద ఎత్తున ఈ రోజున నివాళులు అర్పిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.